ఆధ్వర్యంలో శనివారం రోజున పరకాల మండలంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ మాట్లాడుతూ, హన్మకొండ జిల్లాలో ప్రతీ నెల చివరి వారంలో ఖచ్చితంగా హక్కులను అవగాహన కల్పించాలని, పరకాల మండలంలో ప్రతి గ్రామంలో దళితులపై వివక్ష రూపంలో కులం పేరుతో, కుల బహిష్కరణతో, మతం పేరుతో నీవు తక్కువ వాడివి ఎక్కువ వాడివి అని జరుగుతున్న వివక్షలో అభివృద్ధి నిధులు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, అలాగే వేలంపల్లి గ్రామంలో దళిత శ్మశాన వాటికకు నిధులు కేటాయించాలని, అంబేద్కర్ సెంటర్ నుండి స్కూల్, దళితవాడ డ్రైనేజ్ సమస్యలపై నిధులు కేటాయించాలని ఆర్డర్స్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎస్సీ కార్పొరేషన్ నిధులు, పాఠశాల అభివృద్ధితో పాటు ప్రాథమిక హెల్త్ సెంటర్ అన్నిటినీ సరైన సౌకర్యాలు కలిగే విధంగా చూడాలని వివరించారు. అలాగే అభివృద్ధి కోసం వచ్చే సంక్షేమ ఫలాలు అన్నిటినీ దళిత వాడలకు అందించే విధంగా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని, ఓటు హక్కుని ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ పథకాలని విద్యని అభ్యసించడంలో ముందుండాలని, విద్య ద్వారా కుల వివక్షత అంటరానితనాన్ని రూపుమాపవచ్చునని ఆయన వివరించారు. భవిష్యత్తులో పౌర హక్కుల దినాన్ని ప్రతి గ్రామంలో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో కుల వివక్షణ వ్యతిరేక పోరాట సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు అంబాల రవీందర్, దోర్నాల కుమార్, రెవెన్యూ అధికారులు ఆర్ఐ, గ్రామ కార్యదర్శి, పోలీస్ అధికారులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.